హాయ్ ఫ్రెండ్స్, మీకు డబ్బులు అవసరం ఉందా, పర్సనల్ లోన్ కావాలా? చాలా దగ్గరలో ట్రై చేసి ఎక్కడా రాకపోతే ఇక్కడ నుండి మీరు లోన్ని తీసుకోవచ్చు. ఇప్పుడే ట్రూ బ్యాలెన్స్లో ఒక అప్డేట్ వచ్చింది. మీరు ట్రూ బ్యాలెన్స్ యాప్లో ఇంట్లో నుండే ఇన్స్టెంట్గా లోన్ తీసుకోవచ్చు. కేవలం ఆధార్ అండ్ ప్యాన్ కార్డు ఉంటే చాలు, ఇంకేం అవసరమైతే లేదండి. అంతా డిజిటల్ ప్రాసెస్. ఎంత లోన్ ఇస్తారు, ఎన్ని రోజుల వరకు ఇస్తారు, ఎలా అప్లై చేసుకోవాలి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకుందాం. మీరు కూడా ట్రూ బ్యాలెన్స్ యాప్లో లోన్ పొందాలనుకుంటే ఇంట్లో నుండే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. ఫ్రెండ్స్, మనం ట్రూ బ్యాలెన్స్తో ఇంట్లో నుండే ఇన్స్టెంట్గా లోన్ తీసుకోవచ్చు. ఈ విధంగా ట్రూ బ్యాలెన్స్ పర్సనల్ లోన్ యాప్ అని చెప్పి కనిపిస్తుంది. ఇంకా యాప్ను ఎవరైతే డౌన్లోడ్ చేసుకోలేదో, డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను, దాని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఇక్కడికైతే వచ్చేస్తాం. సింపుల్గా ఇన్స్టాల్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. ట్రూ బ్యాలెన్స్ యాప్కి 4.3 రేటింగ్ అయితే ఉంది అండ్ 10 మిలియన్ ప్లస్ డౌన్లోడ్స్ అయితే ఉన్నాయి. చాలామంది ఈ యాప్ను అయితే ట్రస్ట్ చేస్తున్నారు. ట్రూ బ్యాలెన్స్లో లోన్ అనేది ఈజీగా మనం తీసుకోవచ్చు. ఇది 100% సేఫ్ అండ్ సెక్యూర్. NBFC కూడా ట్రస్ట్ చేస్తుందండి. ఇక్కడ మనకి ఆన్లైన్లో లోన్ అనేది 5,000 రూపీస్ నుండి 50,000 రూపీస్ వరకు ఇస్తున్నారు. మినిమం 62 డేస్ నుండి 116 డేస్ వరకు టైం పీరియడ్ మనకైతే ఉంటుంది అండ్ చాలా తక్కువ ప్రాసెసింగ్ ఫీ మనకైతే ఇవ్వడం జరుగుతుంది. ఆన్లైన్లోనే పర్సనల్ లోన్కి మనం అయితే అప్లై చేసుకోవచ్చు. ఒక 10,000 రూపాయల పర్సనల్ లోన్ మీరు కానీ తీసుకున్నారనుకోండి, ఒక 90 డేస్ టైంని సెలెక్ట్ చేసుకుంటే ఇంట్రెస్ట్ రేట్ అనేది 5% పర్ మంత్ మనకైతే ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీ ఒక 3% అయితే ఉంటుంది. అంటే ఇక్కడ చూడవచ్చు 300 రూపీస్ ప్లస్ GST ఒక 18% ఈ విధంగా ఉంటుంది. అంటే ఇక్కడ EMI అనేది మంత్లీ 3,833 రూపీస్ పే చేసి సరిపోతుందండి. అంటే 10,000 రూపాయలు తీసుకుంటే నెలకి 3,833 రూపాయలు పే చేయాలి. టోటల్ అమౌంట్ ఎంత పే చేయాలంటే 11,854 రూపాయలు అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. మీకు అర్థమైంది కదా ఎంత వడ్డీ పడుతుంది, ఎంత లోన్ తీసుకున్నామని చెప్పి. ఈ విధంగా ట్రూ బ్యాలెన్స్లో చాలా ఫాస్ట్గా లోన్ వస్తుంది. ఎటువంటి పేపర్, అంటే మనకి ఆధార్ కార్డు ఇలాంటివి ఏమైతే మనకి పేపర్లెస్ లోన్ అప్లికేషన్ పొందొచ్చండి. అంటే పేపర్లెస్ లోన్ ప్రాసెస్ అంతా ఇక్కడ ఏంటంటే 24/7 మీరు ఎప్పుడైనా లోన్కి అప్లై చేసుకోవచ్చు. తక్కువ ప్రాసెసింగ్ ఫీ, లోన్ అనేది ఈజీగా బ్యాంక్ అకౌంట్లోకి అయితే క్రియేట్ చేస్తారు. అండ్ ఇక్కడ ఏమేమి లోన్స్ ఉన్నాయని నేను మీకు చూపిస్తాను. వన్స్ యాప్ని ఇన్స్టాల్ చేసుకున్న దాని తర్వాత ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. నేను ఇప్పుడైతే ఓపెన్ చేస్తున్నాను. ఇనిషియల్గా ఏంటంటే పర్మిషన్స్ ఏమని చెప్పి అడతారండి. ఆల్ అంటే మనం అలో అయితే చేయాలి. ఇలా పర్మిషన్ ఇచ్చిన దాని తర్వాత మనము మన మొబైల్ నెంబర్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మన మొబైల్ ఏదైతే ఉంటుందో ఆ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది, ఒక ఈమెయిల్ ఐడి సెలెక్ట్ చేసుకుంటే ఈ విధంగా సింపుల్గా ఒక అకౌంట్ మనం అయితే క్రియేట్ చేసుకుంటాం. ఇక్కడ ట్రూ బ్యాలెన్స్లో ప్రీపెయిడ్ / పోస్ట్పెయిడ్, DTH, ఎలక్ట్రిసిటీ, గ్యాస్ సిలిండర్, బ్రాడ్బ్యాండ్, ఇలా మనకి చాలా సర్వీసెస్ అయితే ఉన్నాయి. అంటే ఆన్లైన్లో గోల్డ్ పర్చేస్ చేసుకోవచ్చు, రెఫర్ చేసుకోవచ్చు, ఇలా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి బిల్ పేమెంట్స్ రీచార్జెస్ అన్నీ. ఇక్కడ మనకు కావాల్సింది లోన్ కావాలి కాబట్టి ఇక్కడ మనకి క్యాష్ లోన్, లెవలప్ లోన్ అని చెప్పి కనిపిస్తుంది. అంటే ఒక 2 టైప్స్ ఆఫ్ లోన్స్ ఇక్కడైతే ఉన్నాయి. ఒకటి ఏంటంటే క్యాష్ లోన్. దీని కింద నేరుగా 50,000 రూపీస్ వరకు మీరు లోన్ పొందొచ్చు. అంటే 50,000 రూపాయలు మీకు ఎంత లోన్ అమౌంట్ కావాలి, ఎన్ని నెలల వరకు కావాలో మీరు సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే లెవలప్ లోన్. ఫస్ట్ 1,000 రూపీస్ ఇస్తారు. ఇది కరెక్ట్గా చేస్తే, అంటే కరెక్ట్గా రీపే చేసామనుకోండి, ఇంకో నెక్స్ట్ సార్ 3,000, 5,000 ఇలా లెవెల్స్ వైపు లెవెల్స్ మనకైతే పెంచుతూ అయితే పోతూ ఉంటారు. ఈ విధంగా చూడవచ్చు వాలెట్ మనీ అని చెప్పి కనిపిస్తుంది. నేను వచ్చిన మనీని బ్యాంక్ అకౌంట్కి ఎలా పంపించాలో కూడా చెప్తాను. క్యాష్ లోన్ అని చెప్పి కనిపిస్తుంది కదా, వన్స్ దీని మీద క్లిక్ చేసామనుకోండి ఈ విధంగా మనకైతే ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు మీకు ఎంత మనీ కావాలో వీళ్ళతో అడుగుతున్నారు. అంటే 50,000 రూపీస్లో మంత్లీ ఇంట్రెస్ట్ 3.4% అయితే ఉంటుంది. నేను 50,000 అయితే ఎంటర్ చేస్తున్నాను. ఇది 3 మంత్స్కి కావాలా, 2 మంత్స్కి కావాలా, అంటే 3 నెలలు కడతారా లేదా 2 నెలల్లో కడతారా అది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను 3 మంత్స్ని సెలెక్ట్ చేసుకుంటే మంత్లీ EMI మీరు చూడొచ్చు 2,231 రూపీస్ అయితే పడుతుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. వన్స్ నెక్స్ట్ మీద క్లిక్ చేసామనుకోండి ఈ విధంగా ఇప్పుడు ఏంటంటే మన లోన్ అనేది చెక్ చేస్తారు. వన్స్ ఎంటర్ మీద క్లిక్ చేద్దాం. దీని తర్వాత నేను చూపిస్తాను ప్రాసెస్ అనేది. నెక్స్ట్ ఏంటంటే మనం KYC కంప్లీట్ చేయాలండి. అంటే ఏం లేదు, చాలా సింపుల్. మన ఆధార్ కార్డు ఉంటుంది కదండి, ఆ ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేయగానే దానికి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వచ్చేస్తుంది. అది ఎంటర్ చేసి ఆధార్ వెరిఫికేషన్ అయిపోతుంది. నేను పాన్ కార్డు నెంబర్ ఎంటర్ చేస్తే సరిపోతుంది. మన ఎక్కడైతే అడ్రస్ ఉంటామో అది అయితే ఇవ్వాలి. ఈ విధంగా ఇవన్నీ కొన్ని క్వశ్చన్స్. అంటే మీరు ఎందుకు లోన్ తీసుకున్నారు, ఆ రీజన్ ఏదైనా ఉండొచ్చు. అంటే ఫుడ్ కానీ లేదా గ్రాసరీస్ కానీ లేదా రెంట్ కానీ బిజినెస్ కానీ సాలరీ లేట్ అయినా మెడికల్ ప్రాబ్లం కానీ ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినా ఏదన్నా ఆ రీజన్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు హైయెస్ట్ ఎడ్యుకేషన్ ఏంటి, మీరు మ్యారేజ్ అయిందా లేదా, మీరు ఏదైనా కంపెనీలో పనిచేస్తుంది ఏ కంపెనీ లేదా మీరు స్టూడెంట్ అయినా డీటెయిల్స్ అయితే అడుగుతున్నారు. ఎస్ ఐ కన్ఫర్మ్ మీద క్లిక్ చేయగానే ఏంటంటే GPS ఆన్ చేయమని చెప్తారు. తర్వాత ఏంటంటే మనకి అమౌంట్ అనేది అయితే, అంటే నేను మీకు తర్వాత మనం ఎంత లోన్ వరకు ఎలిజిబుల్ చెప్తారండి. తర్వాత మన బ్యాంక్ అకౌంట్ ఉంటుంది కదా, అంటే మన అకౌంట్ నెంబరు అవి అని అవి క్లిక్ చేసామనుకోండి అమౌంట్ అనేది మనకైతే దీంట్లో అయితే క్రియేట్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా చాలా సింపుల్గా
మనము క్యాష్ లోన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. దీని కింద 50,000 రూపీస్ వరకు పొందొచ్చు. వీళ్ళని కేర్ఫుల్గా చూడండి. నెక్స్ట్ ఏంటంటే లెవెల్ అప్ లోను. ఇక్కడ కనిపిస్తుంది స్టార్టింగ్ 1,000 రూపీస్ ఇస్తున్నామని చెప్తున్నారు. గెట్ దిస్ లోన్ అని చెప్పి అయితే ఉంది. రీపేమెంట్ ఇన్ 60 డేస్ అయితే ఉంది. ఓకే, అప్లై నౌ మీద క్లిక్ చేస్తున్నాను. టర్న్ ఆన్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి మొత్తం ప్రాసెస్. అప్లై నౌ మీద క్లిక్ చేద్దాం. అంటే లొకేషన్ కూడా తగ్గుతుంది. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ చూడొచ్చు యువర్ లోన్ ఈస్ అండర్ ఎవాల్యుయేషన్ అని చెప్తున్నారు. వీ హ్యావ్ రిసీవ్ యువర్ లోన్ అప్లికేషన్, ప్లీజ్ వెయిట్ ఫర్ ఎ వైల్. మ్యాక్సిమం మనకి సిటీస్లో ఉన్న వాళ్ళకి ఆల్మోస్ట్ 100% వచ్చేస్తుంది. ఇక్కడ చూడొచ్చు నాకైతే యూ కెన్ స్టార్ట్ లెవెల్ అప్ లోన్ అంటే 1,000 రూపీస్ అని చెప్పేది వచ్చింది. మనకి ట్రూ బ్యాలెన్స్ మెసేజ్ కూడా అయితే వచ్చాయి. నేను మీకు లైవ్ ప్రూఫ్ చూపిస్తున్నాను. మనకి May 19th ఒక 667 రూపీస్ పే చేయాలి. June 19th 668 రూపీస్ పే చేయాలి. వన్స్ ఇది రిసీవ్ గన్ మీద క్లిక్ చేశాను అనుకోండి, అమౌంట్ అనేది డైరెక్ట్గా నా వాలెట్కి అయితే వచ్చేస్తుంది. ఇక్కడ వ్యాట్ అని చెప్పి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసి సెండ్ మనీ మీద క్లిక్ చేసి బ్యాంక్ అకౌంట్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఐఎఫ్సి కోడ్, అకౌంట్ హోల్డర్ డీటెయిల్స్ ఏవైతే యాడ్ చేయాలి. అకౌంట్ నెంబర్ మీద క్లిక్ చేసి నేను ఆల్రెడీ యాడ్ చేసిన డీటెయిల్స్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఎంత అమౌంట్ విత్డ్రా చేయాలనుకున్నారో అంత అమౌంట్ ఇస్తే సరిపోతుంది. నా వాలెట్ 22 రూపీస్ ఉంది కాబట్టి ఇది కానీ విత్డ్రా పెట్టామనుకోండి ఒక 1 రూపీ మనకి ఛార్జీలు కట్ చేస్తారు. విత్ఇన్ 24 అవర్స్ లోపల అమౌంట్ అనేది మన అకౌంట్లోకి అయితే వచ్చేస్తుంది. సో ఈ విధంగా ట్రూ బ్యాలెన్స్ యూస్ చేసుకొని మీరు ఇన్స్టెంట్గా లోన్ తీసుకోవచ్చు. మీకు ఎక్కువ అమౌంట్ కావాలంటే డైరెక్ట్గా మీరు క్యాష్ లోన్కి అప్లై చేసుకోవచ్చు, లేదా లెవెల్స్ వైజ్ కావాలనుకుంటే లెవెల్ అప్ లోన్ మీరు అయితే అప్లై చేసుకోవచ్చు, అంటే చిన్న అమౌంట్స్ కావాలంటే. సో ఇంకా యాప్ డౌన్లోడ్ చేసుకోకపోతే డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇచ్చాను, దాని మీద క్లిక్ చేసి ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి, మీరు అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్ ఈ వీడియో మాత్రం మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి. మీరు ఎంతమంది షేర్ చేస్తే అంతమందికి హెల్ప్ అవుతుంది. ఇలాంటి ఒక అప్లికేషన్ అని చెప్పి వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు బెనిఫిట్ పొందుతారు. అండ్ ఈవెన్ ఒక లైక్ వేసి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను.